కర్రీ స్పైన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఎంతో స్పైసీగా ఉండే పప్పు చక్కెరను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కావలసిన పదార్థాలు: బియ్యపిండి 1/2 కేజీ, పచ్చిమిరపకాయలు 5-6, కరేపాకు 2 గంటలు ముందుగా నానబెట్టుకున్న పచ్చెనగపప్పు, పెసరపప్పుని 50 గ్రాములు తీసుకోవాలి. అల్లం పేస్ట్, జీలకర్ర, సాల్ట్, వెన్నపూస. ముందుగా మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, అల్లం వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై బాండీ పెట్టుకొని బాండీ వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకుంటూ ఉండాలి. ఈలోపు పిండి కలుపుకోవాలి. బియ్యపిండిలో పచ్చెనగపప్పు, పెసరపప్పును వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోవాలి. తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అల్లంని వేసుకోవాలి. వెన్నపూస కూడా వేసుకోవాలి. మీ దగ్గర వెన్నపూస లేకపోతే డాల్డాని వేడి చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేడి చేసుకున్న ఆయిల్ని కొంచెం వేసుకొని పిండిలో కలుపుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోవాలి, వేడి ఆయిల్ కాబట్టి కాలిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఈలోపు పూరి ప్రెస్ తీసుకొని
కవర్ పైన ఆయిల్ రాసుకొని ఆ ముద్దలను దాంట్లో పెట్టి ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని తీసుకొని ఆయిల్లో వేసుకుందాం. ఎక్కువగా ప్రెస్ చేసుకోకుండా లైట్గా ప్రెస్ చేసుకోవాలి, అప్పుడే బాగా పప్పు చెక్కలు రౌండ్గా వస్తాయి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. స్పైసీగా అండ్ క్రిస్పీగా ఉండే పప్పు చెక్కలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మళ్ళీ కర్రీస్ పాయింట్స్